వారం మనం చదివినటువంటి వాక్యం, ఎవరు చదువుతారో చదవాలి, వాళ్ళు రిఫరెన్స్ చెప్పాలి. మైక్ పట్టుకోండి. యోబు 36:26. ఆలోచించుము, దేవుడు మహోన్నతుడు, మనము ఆయన ఎరుగము, ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకోండి, ఈ వారం ఏం చెప్పానో వచ్చే వారం అడుగుతాను. బ్లాక్ బోర్డ్ ఒకటే లేదు మనకు, అంతే. మైండ్లో రాసుకోవాలి, జాగ్రత్త తీసుకోవాలి. ఆమెన్. దేవుడు ఎలాంటి వాడు? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి వారు? దానికి 2-3 మాటలు గతించిన వారంలో చదివాం. ఈరోజు యెషయా గ్రంథంలో మరొక మాట, దేవుడు ఎలాంటి వారు? యెషయా గ్రంథం 40:10. ఇదిగో, తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువుకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ఆయన చేయు ఆయన ఇచ్చు బహుమానం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎలాంటి వాడు బాబు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారానే దేవుని గుణగణాలు మనం తెలుసుకోగలం. ఆమెన్. అందరు వినండి, బైబిల్ ద్వారా మాత్రమే దేవుని గుణగణాలు మనం తెలుసుకోగలుగుతాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పే సత్యం, దేవుడు ఎలాంటి వాడు? 1, ఇందాక మనం చదివాం కదా 40:10. మరొకళ్ళు యెషయా గ్రంథం 49:2-4 చూడండి. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నా చేతి నీడలో ఆయన బహుమానం ఇచ్చేవాడు. 1, బహుమానం ఇచ్చేవాడు. స్తోత్రం. సృష్టికర్తన దేవుడు ఇచ్చేవాడు. ఒరే అరే అనేటువంటి వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడేవాడు కాదు, ఆయన ఇచ్చేవాడు. ఎలాగిచ్చాడంటే, 1, భద్రత, తన చేతి నీడలో నన్ను దాచాడు. అంటే దాని అర్థం ఏంటి? భద్రతా సిబ్బంది 6 రకాలుగా ఉన్నారు మన రాజ్యాంగ ప్రకారం. SVG అనేది చాలా పెద్దది, సెక్యూరిటీ అనేది 2, గన్మ్యాన్ అనేది 3. ఇక తర్వాత మొత్తం దీంట్లో దేశాన్ని కాపాడటానికి ఒకళ్ళు, నాయకులను కాపాడటానికి ఒకళ్ళు, సరిహద్దును కాపాడటానికి ఒకళ్ళు, ఇలాగ మొత్తం ఈ కాపాడేటువంటి భద్రతా సిబ్బంది 7 రకాలుగా ఉన్నారు. ఆమెన్. ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ వాక్యం సెలవిస్తున్న మాట, యెహోవా ఆ పట్టణమును కాపాడకపోతే కావలి కాయవారు మేలుకొని ఉంటే వ్యర్థమే. నిన్ను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఆయన తన కుడి చేతితో నీడలో నిన్ను దాచాడు. స్తోత్రం. అందుకని ఎన్నో జబ్బులు, ఎన్నో రోగాలు, ఎన్నో బలహీనతలు వరద వలె మన మీదుగా మన దాటుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఈనాటికి నీవు నేను మనమందరము సజీవుల లెక్కలో ఉన్నామంటే నువ్వు ప్రభువు నమ్మినందుకు మాత్రమే నమ్మాలి. ఆమెన్. ఏముంది, మానవ జీవితం ఎంత మాత్రమైంది? మానవ జీవితానికి ఉన్న విలువ ఎంత అంటే నీటి బుడగ అన్నారు. ఏ బుడగ? గడ్డి పరక, నీటి బుడగ. నాకేం పర్లేదు, నా ఆస్తి నాకు అక్కరకు వస్తుంది. ఆపద్దిన మందు ఆస్తి అక్కరకు రాదని రాయబడింది వాక్యంలో.
అన్ని సూచనలు, అన్ని పద్ధతులు కూడా, అన్ని వేలు దేవుని వాక్యం ద్వారానే దేవుడు మనకు తెలియజేశాడు. స్తోత్రం. అందుకని ఈ శనివారం రోజు ఈ ప్రత్యేకమైనటువంటి కూడికలో చెప్పే మాట, దేవుడు ఎలాంటి వాడు, దేవుడు అలాంటి వాడు అలాంటి వాడు కాదు ఇటనండి, దేవుడు అలాంటి వాడు అలాంటి వాడు కాదు ఇటనండి, గట్టిగా దేవుడు అలాంటి వాడు అలాంటి వాడు కాదు, దేవుడు అలాంటి వాడు అలాంటి వాడు కాదు, అలా చెప్పు మళ్ళీ, దేవుడు అలాంటి వాడు అలాంటి వాడు కాదు, అదే దేవుడు నీలాంటి వాడు నాలాంటి వాడు కాదు, మనలాంటి వాడు కాదు, దేవుడు తనలాంటి వాడే, సరిపోయిందా, దేవుడు తనలాంటి వాడే. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మన ఈ భూలోకానికి పరిచయం చేశాడు. పరిచయం చేసినటువంటి దేవదేవుడు ఆయన చేసే మహాశ్చర్య కార్యములట గొప్ప కార్యాలు లెక్కలేదన్ని మహాశ్చర్య కార్యాన్ని చేయటం మాత్రమే కాదు, ఒకటి ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. స్తోత్ర. ఏమిస్తున్నాడు? ఒకటి భద్రత, తన చేతి నీడలో నన్ను దాచాడు. నాలుగో వచనం చూడండి. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరచి ఉన్నాననుకుంటిని. అమ్మా, వ్యయపరచి ఉన్నాననుకుంటిని. మరలా నువ్వే చదవాలి. అయినను వ్యర్థంగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరచి ఉన్నాననుకుంటిని. మరలా వ్యయపరిచి ఉన్నాననుకుంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవునియొద్దనే ఉన్నది. రెండోది ఏమి ఇచ్చేవాడు? ఒకటి భద్రత ఇచ్చేవాడు. ఇంటికాడ నుంచి మనం ఇక్కడికి వచ్చాం, వచ్చేటప్పుడు ఎంతమంది తండ్రికి చెప్పొచ్చారు? ఇంట్లో వాళ్ళు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ మీరు వచ్చేటప్పుడు చెప్పులో కాలు పెట్టకముందే, చేత్తో బైబిల్ పట్టుకోకముందే ఎవరు చెప్పాలి? గట్టిగా చెప్పాలి, నేను వెళ్తున్నాను ఆయన, మీ దగ్గరికి వెళ్తున్నాను, మనల్ని కాపాడని చెప్పాలి. ఆమేన్. చెప్పావు కాబట్టి ఆయన వెంటనే ఎవరికి ఆజ్ఞాపిస్తాడు? ఆయన నిన్ను కూర్చి ఆజ్ఞాపించేస్తాడు. ఇదిగో అమ్మాయి వెళ్తుంది, అబ్బాయి వెళ్తున్నాడు, వెళ్ళు అంటారు. మళ్ళాగా దూతలు బద్దకస్తులు కాదు, పరిచర్య చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలో, పంపబడిన సేవకులైన ఆత్మలో. స్తోత్రం. వారు సేవకులైన ఆత్మలో ఆయన నిన్ను గూర్చి ఆజ్ఞాపించిన వెంటనే. నెట్వర్క్ ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకైతే ఫోన్లకి ఏమొస్తుంది? గట్టిగా నెట్వర్క్. మీ కాల్ని అందుకోలేకపోతున్నాం, సారీ అంటారు, అంతే. మీరు ట్రై చేస్తున్నటువంటి నెంబరు అందుబాటులో, మరి ఎక్కడ ఉంది, ఆఫ్రికాలో ఉందా, లేదు అంటారు. దేవుడు నీకు భద్రతను ఏర్పాటు చేసినప్పుడు ఆ భద్రత ఇచ్చే దూత రావటానికి నెట్వర్క్ ఇబ్బంది లేదు. నిన్ను కాపాడటానికి రేయింబగళ్ళు దూతగణాలు ఉంచుతాడు. నాకు తెలిసిన ఒక దైవజనుడు పేరేచర్ల అనే ఊరు మీటింగ్కి వెళ్తున్నారు. ఆ రోజుల్లో విజయవాడలో దొంగల భయం విపరీతంగా ఉంది. ఏలూరు రోడ్లో 40 సంవత్సరాలు దరిదాపు అవుతుంది, విపరీతంగా ఉంది. ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర నుంచి మాచవరం డౌన్ అప్పుడు చిన్న రోడ్డు ఉండేది, దొంగల భయం విపరీతంగా ఉంది. ఇంట్లో 3 మగపిల్లలు, చిన్న పిల్లలు, భార్య, ఇల్లేం పెడిల్లు. పెడిల్లు అంటే కొన్నిళ్ళకి దూరంగా ఉంటుంది, పిలిస్తే పరిగేవాళ్ళు కూడా తక్కువ. అక్కడే మీటింగ్కి వెళ్ళక తప్పదీన, అయ్యా నేను వెళ్తున్నాను, ఈ 3 పిల్లల్ని నా భార్య అని నీకు అప్పగిస్తున్నాను, నేను నీ పని మీద వెళ్తున్నాను కనుక ఇది నువ్వే నా కుటుంబానికి ప్రొటెక్ట్ చేయాలి, నువ్వు భద్రత ఇవ్వాలి అని ఉన్న 4 సిలువు ముద్ర వేసి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళటం, బ్యాగ్ తెలిసికెళ్ళటం, అక్కడ రోడ్డు మీద తిరిగి దొంగ చూశాడు. దొంగలు కూడా మఫ్టీలో ఉంటారండి, మామూలుగా ఉంటారు పోలీసులు, పగలు చూసుకొస్తారు, రాత్రి వెళ్తారు అంతే. ఈయన ఎవరో బ్యాగ్ దొరుకుని వెళ్ళిపోతున్నాడు, ఇంట్లో ఎవరు, పెద్దవాళ్ళు లేరిక అనుకుని
అందరు నిద్రపోయిన తర్వాత తెల్లవారుజామున వాళ్ళకి సీజనం, 2 నుంచి 5 వరకు మాత్రం అందరు మంచి నిద్రలో ఉంటారు, అప్పుడే దొంగల సీజనం. 11 నుండి 12 నుండికి ఎవరు ఎవరు నిద్రపోతున్నారు? ఈ ఫోన్లు వచ్చిన తర్వాత నిజమే చెప్పానా, నిద్రపోరు. అది మంచి నిద్ర టైంలో ఇద్దరు దొంగలు వచ్చారట, ముఖానికి ఇది పెట్టుకుని కనపడకుండా చేతులకి ఏదో రాసుకుని వచ్చి తలుపు కొట్టారు. వీళ్ళు అసలుకే భయం భయంగా ఉన్నారుగా. ఆ కిటికీలో చూసి బాబు ఆయన లేరని చెప్పిందంట, అంటే దొంగలకు తాళం ఇచ్చారట్టే. మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు తెలియనట్టుగా ఉండిపోకండి, ఎవరు లేనట్టుగా ఉండిపోకండి. అరే పెద్దడా ఎవరు వచ్చారు చూడనన్నా, ఎవరు లేకపోయినా. అప్పుడు ఏం చేస్తాయంటే దొంగకి దడ పుట్టుకుంటుంది, ఇక్కడ తుపాకు పెట్టాను ఇది అనపాకండి, తుపాకు లేవు పాడు లేవు అనండి. ఇంకేముంది, మన దగ్గర కత్తి ఉంది కదా, వీళ్ళ దగ్గర ఏముంది, తుపాకు ఉందంట. ఆంధ్రాలో ఎవరికట్ట తుపాకు లేవులా, అమెరికాలో ఇచ్చినట్టు పాకిస్తాన్లో ఇచ్చినట్టు. ఇలాగైతే ఏముంది, ఎవరు లేరని చెప్పింది ఇంకులు ఇచ్చేసిందిగా. ఆ తలుపులో ఒక ఈడ్స్ ఒక తనుది అంతే, 2 కూడి కింద పడ్డాయి. మరి అప్పుడు ఉన్నటువంటి అంతే పడ్డాయి. లోనకు వచ్చాడు, లోనకు వచ్చి ఏయ్ అన్నాడు. ఈ లోపు ఆయన ప్రార్థన చేసిన వెళ్ళినటువంటి ప్రార్థన ఉంది కదా, దేవా అనగానే వెంటనే దూతగణాలు వచ్చేశారు. వీళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి కనపట్టల్లా, అగ్నిజ్వాలలు కనపడేట వీళ్ళకి. దొంగ అక్కడే ఉన్నాడు, వీళ్ళకి ఏ హాని కలగలేదు. దేవునికి స్తోత్రం. అరిశాడు అరిశాడు, వీళ్ళు కనపడకపోయేసరికి దొంగలు వెళ్ళిపోయారు. తెల్లారి మధ్యాహ్నానికి ఆయన దిగారు, ఇంటికి వచ్చారు. ఏంటంటే రాత్రి దొంగలు వచ్చారండి, మా గుండెలు మాలవ లేవండి, మా మనసు మాలవ లేదండి అంటే, తండ్రి అయిన దేవుడు మీకు ప్రొటెక్షన్ ఇచ్చాడు, చెప్పిల్లానుగా అందుకని చేశాడు. ప్రయాణం అయ్యేటప్పుడు, ఇక్కడికి వచ్చేటప్పుడు, గుమ్మం దాటి బయటికి వెళ్ళేటప్పుడు, తినేటప్పుడు, పడుకునేటప్పుడు దేవదేవునికి చెప్పకుండా ఏమి చేయకూడదు. ఆమేన్. అర్థమైందా? అది అలా చేసినప్పుడు ఏమవుతుంది, ఆయన నిన్ను దాచిపెడతాడు. మాత్రమే కాదు, రెండవది ఏంటంటే ఆయన బహుమతి ఇస్తాడు. ఏమిస్తారు? 16వ వచనం కూడా చూడండి, యెషయా గ్రంథం 49:16. చూడుము, నా అరచేతుల మీదనే నేను చెక్కి ఉన్నాను, నీ ప్రకారము నిత్యము నా ఎదుటనున్నది. నేను నిన్ను చెక్కున్నాను ఎక్కడ? అరచేతుల మీద. శిల్పి రాయి మీద చెక్కుతాడు, చిత్రకారుడు పేపర్ మీద బోర్డు మీద గీస్తాడు, రాస్తాడు. కానీ దేవుడు అయితే తన చేతి మీద చెక్కున్నాడు. ఎంతమంది నేను చెక్కుతారండి, ఎంతమంది నేను చెక్కుతాడు ఆయన దేవుడు కనుక. ఎంతమంది ఫోటోలు ఉంటాయి ఆయన దగ్గర అంటే, ఎంతమంది అయినా చెప్పండి ఉంటాయి. సిస్టమ్ అయినా సరే మెమరీ ఏమవుద్ది, నిండిపోద్ది, ఫుల్ అయిపోతుంది. కానీ దేవుని చేతి మీద నువ్వు నేను మన అందరం ఉన్నాం. ఆయన మనందరినీ చెక్కున్నాడు. అందుకే అన్నారు, ఎవడును నా చేతిలో నుంచి మిమ్మల్ని అపహరించలేరు, మీరు నా సొత్తు. ఆమేన్. దేవదేవుడు చేసే మహాశ్చర్య కార్యం ఒకటి, ఇచ్చువాడు ఏమిస్తున్నాడు, భద్రతిస్తున్నాడు. రెండవది గట్టిగా బహుమానమిస్తున్నాడు. ఎవరికి బహుమానం ఇస్తారు? వాని వాని క్రియలు చొప్పున జీతం ఇవ్వటానికి లేక బహుమతి, ఆయన ఇచ్చు బహుమతి ఆయన దగ్గర ఉందని రాయబడింది. ఎవరు చేస్తారో, ఎవరు పోరాడతారో, ఎవరు విజయం పొందుతారో వారికి నిశ్చయముగా బహుమతి రాబోతుంది. ఎవరికి బహుమతి ఇస్తారో ఇప్పుడు చెప్పాలి. నేను బహుమతి పొందగలను అన్నోడు స్తోత్రం. ధైర్యం లేదా? ఎవరు పరిగెత్తారో వారికే బహుమతి. పిటి ఉషాలాగా, కరణం మల్లేశ్వరులాగా ఆమెం పైకెత్తేసింది, ఇవేం పరిగెత్తేసింది. యూపీసిందా, పీవీసిందా? పీవీసిందు. ఆమె కోటింది ఎవరినో గట్టుకునే. ఎన్నిస్ 10. వీళ్ళందరూ బహుమతులు పొందారు, ప్రయాసపడ్డారు, విజయం సాధించారు. పోరాడువాడు పరిగెత్తాలట, పోరాడువాడు వెనకబడకూడదట. ఎవరైతే దేవుని కోసం పోరాడతారో, యాకోబు వలె, దేవుని కొరకు ఎవరైతే యోబు వలె నిలబడతారో
వారికి నిశ్చయముగా దేవుడు బహుమతులు ఇవ్వబోతున్నాడు. ఈ దేవుడు నిన్ను వదిలిపెట్టేవాడు కాడు. అందుకని వ్యత్యాసం ఆరంభంలో చెప్పాను కొద్దిగా ఇట్లంతే. 5వ శాస్త్రం అది చెప్తుంది, దైవికంగా ఉన్న బైబిల్ గ్రంథం ఇది చెప్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మనకు తెలియబడిన దేవుడు, మనతో మాట్లాడుతున్న దేవుడు, ఆయన ఏమై ఉన్నాడన్న విషయం. ఒకటి, ఆయన ఇచ్చేవాడు. రెండు, బహుమతిస్తాడు, భద్రతిస్తాడు, బహుమతిస్తాడు. తర్వాత చూడండి, నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయం 15, 17 వచనాలు. మరొకడు యెషయా గ్రంథం 38వ అధ్యాయం తీసుకుంచండి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారం. ఆకలి తీర్చుటకు, ఏం తీర్చుటానికి? ఆకలి తీర్చుటకు. వారి ఆకలి తీర్చుటకు ఆకాశము నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. ప్రైజ్ ది లార్డ్. ఆ 17వ వచనం కూడా చూస్తే ఆయన ఏమిస్తున్నాడంటే, మనిషికి కావలసింది మొట్టమొదటిది భద్రత, రెండవది బహుమతి, మూడవది ఆహారము. గట్టిగా చెప్పండి. అబ్బాయి, ఆహారం అంటే నాకు అసలు పడదంటావా? ఎవరైనా ఆ టయానికి వచ్చేసరికి లోన్ నుంచి సిగ్నల్స్ వస్తాయి సెల్ టవర్ లాగా, అంతేనా? చాలామంది ప్రార్థన తినే వస్తారు. మరి ఇప్పుడు నాకు తెలియదు కానీ ఆదివారం మాత్రం తినే వస్తారు శుభ్రంగా, ఒక 7 ఇడ్లీయో 8 ఇడ్లీయో మొత్తానికి తినేస్తారు. అలా తిని కూర్చున్న వాళ్ళకి ఇంకా ఆకలి ఏమవుద్ది? మరి పేషెంట్ల పరిస్థితి ఏంటి? 10 మందిని అర్థం చేసుకుంటేనే దైవజనులు అవుతారు. ఒక వ్యవస్థ నడవాలంటే కేవలం నీతోనే కాదు 10 మందిని దృష్టిలో పెట్టుకోవాలి. అక్కడ పరిస్థితి ఏంటి, లొకాలిటీ ఏంటి, ఆ పరిస్థితి ఏంటి గుర్తు పెట్టుకుంటేనే అదే దేవునికి మహిమకరంగా ఉంటుంది. ఎవరికాళ్ళు ఏలాడిపోతున్నారు వేసవికాలం, ఓ చెమటలు కారిపోతున్నాయి, తుడుచుకుంటూ అటాక్ కూర్చుంటారా? ఎందుకు వచ్చావురా బాబు రెడ్డి తలపట్టుకున్నారు ఒక్కొక్కళ్ళు, నాకు అనిపించిందట. అలాగూ ఒకసారే గోడ కట్టకూడదు, 3 అడుగులు మించి బాబు, 3 అడుగులు మించి గోడ కడితే అది ఇట్టా కంటది ఇట్టకు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి మెటీరియల్ బట్టి అలాగూ దేని కాలంలో అది దేని టైంలో అది జరగాలంటే ఏం చేయాలి? దేవుని పిల్లలుగా దైవజనులుగా దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక పద్ధతి ఒక కంట్రోల్ నేర్చుకోగలిగినప్పుడే దైవ కార్యాలు జరుగుతాయి. అలాంటి వారికి బహుమతులు దేవుడిస్తాడు. ఆహారం ఇచ్చేవాడు, పోషకుడు. టైం ప్రకారం ఇవ్వకపోతే శ్వాసొచ్చిపోతాం. ప్రభువు కూడా నేను ఉన్నానుగా మీరు ఎలా అల్లా, వీరిని ఇలా పంపిస్తే దారిలో మూర్ఛలు నీరసం వచ్చి పడిపోతారన్నారు. ఏ మరి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళే వాళ్ళు ఎందుకు పడిపోవాలి అన్నారు ఆయన. దేని కాలంలో అది జరగాలి, ఎప్పుడే జరగాలి అప్పుడు జరగాలి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యంలో పద్ధతులు లేకపోలా. ప్రార్థన చేసేవాళ్ళకి పద్ధతులు ఏమంటారు కొందరు, లేని వాళ్ళకి ఏది ఉండదు ఎప్పుడు, చేసేవాళ్ళకి ఎప్పుడు పద్ధతులు ఉంటాయి. పరిశుద్ధ గ్రంథంలో అనేక దిక్కుచూచులు మనకు ఉన్నాయి. ఆయన ఆహారం ఇచ్చాడు. ఆఖరి మాట చదువుదాం. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయం 15వ వచనం. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. ఆమేన్. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను. ఇచ్చే దేవుడు. నాలుగోది ఏమిటంటే మాటిస్తాడు. అందరూ చెప్పండి, మాటిస్తాడు. తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, పిల్లలుగా, బంధువులుగా, రక్త సంబంధులుగా కొన్నిసార్లు కొన్ని మాటలు ఇస్తారు మనకి. మాటిస్తారు ఏమిటి మాట? బొంబాయి నుంచి ఒక ఆయన బైబిల్ కాలేజీకి వచ్చాడు కొన్ని సంవత్సరాల క్రితం. ఈయన అక్కడ బొంబాయిలో రౌడీ షీటర్. ఈ రౌడీ షీటర్గా ఉన్న వ్యక్తితో ప్రభువు మాట్లాడి, నువ్వు తుపాకులన్నీ కింద పడి బైబిల్ పట్టుకో, నా సేవను చేయాలని దేవుడు దర్శించాడు ఆయన్ని. ఇన్నాళ్ళు ఏమి బాధ లేకుండా ఫ్యామిలీ జరిగిపోతుంది, రిచ్గా బతుకుతున్నాము, ఇప్పుడు సేవకెళితే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే
దేవుడు అన్నారు, నేను కావాలా నీకు అది కావాలా అని అడిగితే లోబడి తమ్ముని పిలిచాడు. ఈయన పెద్ద దొంగ అయితే ఆయన ఒక చిన్న దొంగ. బొంబాయిలో ఆ బ్యాచ్ వేరే కదా. ఎలా తమ్ముడు, నేను బైబిల్ కాలేజీకి వెళ్తున్నాను, యేసు ప్రభు నమ్ముకున్నాను, ఆయన సేవ చేయమంటే నీ మారేనరా, నేను వెళ్తున్నాను. వచ్చినవి వచ్చినట్టుగా ఆరతక పూర్వంలాగా కరిగిపోయినాయి, ఇప్పుడు ఏమి నిలవలేదు ఇంట్లో. మరి 2 సంవత్సరాలు నేను ట్రైనింగ్ చేయాలి, నేర్చుకోవాలరా బాబు అంటే ఈ తమ్ముడు అన్నాడు, అదే ఉందన్నా, వదిన పిల్లలు నేను చూసుకుంటాను, నీకు ఇబ్బంది లేదు, నీ ఫ్యామిలీ గురించి నువ్వు వెళ్ళన్నాడు. ఒక 2 నెలలు 3 నెలలు గ్రాసం ఇచ్చాడు, అంటే అద్దె కట్టాడు, అన్నీ ఇచ్చాడు చక్కగా. 3 నెలల తర్వాత ఆయన భార్య ఉందకి ఇంటికాడ ఎందుకు ఊరుకుంటుంది, ఆమె కైకే మేము లేచి మీ అన్న మతం తీసుకుంటే నువ్వు వాళ్ళని పోషిస్తావు ఏంటి, నువ్వు చేయటానికి వెళ్ళేది అంది. ఇక ఈ భార్య పిల్లలు పడిన బాధ అంతా ఇంత కాదు. బొంబాయిలో బాగా అన్నీ కాస్తాయి కదా. ఒకసారి ఒక ఉత్తరం వచ్చింది, ఆ రోజుల్లో ఫోన్ లేవు. ఆ ఉత్తరం నా దగ్గర తీసుకొచ్చాడు, సార్ నా భార్య పిల్లలు బొంబాయిలో ఈ పరిస్థితుల్లో ఉన్నారండి, మాటిచ్చిన తమ్ముడు మాట తప్పాడండి, వాడిని చిన్నప్పటి నుంచి పెంచాను, పెద్దవాడిని చేశాను, ఒకటి ఇంటివాడు చేశాను, కానీ వాడికి ఆ కృతజ్ఞత కూడా లేదండి అన్నాడు. ఎవరికి ఉంటుంది కృతజ్ఞత? ఏరు దాటిన తర్వాత వెనక్కి తిరిగి చూసే మనుషులు కాదు ఈ రోజుల్లో. పైకి లేపిన తర్వాత లేపిన చేతిని ఎరగొట్టే వాళ్ళే తప్ప లాక్కొచ్చేవాళ్ళు కాదు. ఇవాళ సమాజం అది, ఎవరు నీకు మాటిచ్చినా ఆ మాటలన్నీ నీటి మూటలే అనుకోవాలి చాలా వరకు. నీకెందుకు నేనున్నాను, పరిశుద్ధ గ్రంథంలో దేవదేవుడు మాత్రమే ఆ మాట చెప్పారు, నా చేతుల మీద అరిచేతుల మీద చెక్కున్నాను, తర్వాత జలములో పడి వెళ్ళేటప్పుడు నీకు తోడుగా ఉంటాను, జ్వాలలో నేను కాల్చలేవు అగ్నిలో వెళ్తే ఎల్లవేళ నీతో ఉంటాను, నీకు ఇచ్చిన మాటలన్నీ వెనక్కి తీసుకుంటారు. కానీ దేవుడు ఇచ్చిన మాట ఏంటి అని చూస్తే, ఇది రాజైన హిజ్కియా చెబుతున్న మాట, నీకు 15 సంవత్సరాలు ఆయుషిస్తాను ఆయన మాట ఇచ్చారు, నేనేమందును ఆయనే నాకు మాట ఇచ్చారు. చెప్పండి అందరూ, ఆయన నాకు మాట ఇచ్చారు, ఆయన మాట ఆడి తప్పుటకు ఆయన నరుడు కాడు. దేవుడు నీకు మాట ఇస్తే నిశ్చయముగా నీ జీవితంలో అద్భుతం చూస్తావు. ఒక పెళ్ళికైనా, గృహానికైనా, ఒక కార్యక్రమానికైనా, దేనికైనా సరే దేవుని మాట తీసుకోండి. స్తోత్రం. చాలామందికి అది పిచ్చానాలో ఏదైనా నా తెలియదు, కానీ ప్రవక్తలు ఎక్కడ ఉంటారా అని చూసుకుంటారు. ఒకటి ప్రవచనాలు చెప్పేవాళ్ళు తప్పని అన్నగానే అది పిచ్చి కాకూడదు అంటాను. 2, దర్శనాలు చెప్పేవాళ్ళు ఎక్కడ ఉంటారా అని చూస్తారు. నేను చెప్పాను, గర్వారే పెయింట్స్లో ఒక ఆయన మేనేజర్గా పనిచేసేవాడు, కేరళిన్. ఆయనకి బాధ వచ్చినప్పుడల్లా నా దగ్గరికి వచ్చేవాడు, ప్రార్థన చేసిన తర్వాత సోని థింగ్ అనేవాడు, ఏదైనా కనపడిందా అనేవాడు, నో అనేవాడిని, ముఖం పెట్టి పెట్టుకునేవాడు. మరొకసారి వచ్చాడు, మా నాన్న బొంబాయి, వాళ్ళు బొంబాయిలో ఉండేవాళ్ళు, మా నాన్న బొంబాయిలో ఉన్నాడు, ఆయన పరిస్థితి బాగలేదు, నువ్వు ప్రార్థన చేసి ఆయన బతుకుతాడని చెప్తే కనుక ఇద్దరం వెళ్దామన్నాడు. నేను ప్రార్థన చేస్తే ఆయన శవం కనపడుతుంది, మీ నాన్న చచ్చిపోతాడన్నా, అంతే కొండంత కోపం వచ్చి నా మీద కైకేయమన్నాడు. అదేంటంటే నేను ప్రార్థన చేయమంటే మా నాన్న చచ్చిపోతాడంట వా అన్నాడు. అవును, నువ్వేం చెప్పన్నావో దేవుడు నాకు చెప్పింది నేను చెప్పానయ్యా, నేనేమందును ఆయన చెప్పింది నీకు చెప్పానన్నా. స్తోత్రం. కృష్ణలంక బాలాజీ నగర్లో కూడా అదే జరిగింది. మా అమ్మాయి కోసం ప్రార్థన చేయండి అన్నాడు ఒక ఆయన. 2 వారాలు చేశాను, ఆదివారం ఆరాధన అవ్వంగానే ఇంటికి వెళ్ళి. 3వ వారం వెళ్ళిన తర్వాత మీ అమ్మాయి చచ్చిపోద్దని చెప్పాను. ఆయనకి చాలా కోపం వచ్చింది. 22 సంవత్సరాలు ఎంత ఉంటాయి, అప్పటికే అమ్మాయి పీజీ అయిపోయింది, ఏదో తెలియని జబ్బు అమ్మాయికి వచ్చింది పాపం. మా అమ్మాయి చచ్చిపోద్దంటావా అన్నాడు. అందుకని ఆనాటి నుండి ఈనాటి వరకు ఇక నాకు చాలా బుద్ధి ఎక్కువ వచ్చి కనపడిని కూడా చెప్పడం మానేశాను. ఎందుకు కనపడిని చెప్పడం ఎందుకు, ఉన్నవాళ్ళని తరివేసుకోవడం ఎందుకు లేనిపోయింది, మెదలకుండా భక్తి చేసుకుని వెళ్ళిపోతా ఉండు చెప్పమ్మా, మెదలకుండా భక్తి చేసి నీ గురించి ఇచ్చి కనపడింది బిడ్డా నువ్వు అయిపోతావు, 2వ రోజు నీ దగ్గరికి వస్తే అడిగాడు. అందుకని ఈ పిచ్చి ఆలోచనలు ఉండకూడదు అంటాను. స్తోత్రం. అర్థమైందా?
దేవదేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, తన చిత్తాన్ని నీకు ఆలోచన ద్వారా నీకు తెలియజేస్తాడు. లేదు, ఎవరి గురించైనా తెలియజేస్తే అది వాళ్ళు వింటారు, అర్థం చేసుకుంటారు, పర్వాలేదు అనుకుంటేనే చెప్పు, లేకపోతే తగుదునమ్మా అని దబ్బుకుని చెప్పబాక. చాలా నష్టాలు అయిపోతాయి, ఇబ్బందులు ఎక్కువైపోతాయి. గుణదల పడవలరేలో ఒక ఆమె ఇట్టాగి ఉండేది, ఆమె కూడా పిచ్చి ఎక్కువే. ఎవరు ప్రవచనాలు దర్శనాలు అంటే పరిగెత్తి మా ఆయన మార్పు కోసం చేయి అక్క అంది. ఈ అక్క చెడు ఇద్దరికి వచ్చుంటే ఏమంటే ప్రవచనం వచ్చేస్తుంది కొందరికి, కొందరికి సాపేసి వస్తుంది, సాపేయిపోతే కొందరికి రాదు. అదంతే ఈ వెంటనే చెప్పింది, కుమారే బిడా 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 అనగానే అయ్యా చెప్పండి, దీని పూనకమే ఏంటి చెప్పండి తండ్రి అనగానే నీ భర్త వేరే అమ్మాయితో పోతున్నాడని చెప్పింది. లంకాదహనం అంతేక, ఆ ఒక్క ప్రవచనంతో భార్యాభర్తలు విడిపోయి 3 సంవత్సరాల కలవల. ఏం తెచ్చింది తెప్పులో? ఎందుకండి? ప్రవచనాలు నిరర్థకం అవుతాయి, దర్శనాలు నిరర్థకం కావచ్చు, పూర్తిగా వాటి మీద డిఫెండ్ అవ్వద్దు. దేవుడు నీకు చూపించాడు, ఆ నష్టం కలగకుండా దేవునితో చెప్పు. అయ్యా నువ్వు చూపించావు, నేను చెప్తే వాళ్ళు ఇబ్బంది పడతారు కనుక నేను చెప్పట్లేదయ్యా. నేను పలికినప్పుడల్లా నాకు బలత్కారం జరుగుతుందని చెప్పాడు యిర్మీయా గ్రంథంలో. నీ మాట నేను చెప్పను, నీ మాట నేను ఎత్తునంటే దేవా నువ్వు నన్ను గెలిచావు చెప్పాడు. బబులోను రాజు వస్తాడు, మిమ్మల్ని పట్టుకుపోతాడు అనగానే నీళ్ళు లేని గోతులో తీసుకెళ్ళి ఇరిమియాని ఇస్త్రీ కొట్టారు లోపలికి. నేనేం తప్పు చేశానండి? అడిగే అధికారం లేదు. ఇక ఎన్ని ఇబ్బందులు పెట్టారు చూసారా? అందుకనే యిర్మీయా అంటాడు, నేను పుట్టిన దినము శపించబడినగాక అయ్యోబులాగానే, మగవాడు మగపిల్లవాడు పుట్టిన సమాచారం తెచ్చినవాడు లేకుండా పోనుగాక. ఆయన బాధ ఉక్రోషం అట్టా ఉంది. ఎందుకని? జరిగే చెప్పినందుకు, జరుగుతున్నాయి చెప్పినందుకే ఆ రోజుల్లోనే తిప్పలు పడ్డారు. కానీ దేవుని మాట అవునంటే అవునో, కాదంటే కాదు. ఆడి తప్పుటకు నరుడు కాదు. స్తోత్రం. అందుకని మత్తయి సువార్త 8:8 ఉంది, మాట మాత్రం సెలవిమ్మో నా దాసుడు బాగుపడతాడు. ఏం కావాలి నాకు? నీ మాట కావాలి. నీ మాట ఇస్తే నా దాసుడు బాగుపడతాడు. కారణం ఏంటండి అంటే ఆయన మాట ఇస్తే నెరవేరుస్తాడు. నీ బిడ్డను నేను వదిలిపెట్టను అన్నాడా? నీ బిడ్డను తరతరాలకు కూడా వదిలిపెట్టడం. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నీ బిడ్డకి ఎప్పుడు కూడా దేవుడు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాడు. ఒక బిడ్డ నాకు ఫోన్ చేశాడు, అమెరికా నుంచి, ఒక 3-4 సంవత్సరాల క్రితం. అయ్యా ఒక గంట ముందు నేను చచ్చిపోయేవాడిని అన్నాడు. గంట ముందు చచ్చిపోవటం ఏంటి ఆయన? ఏంటి అసలు విషయం ఏంటంటే, అక్కడ తెల్లజాతి వారికి నల్లజాతి వారికి మధ్య విపరీతమైన యుద్ధం ఉంది, ఇప్పుడు కూడా ఉందంతే. నీగ్రో వాళ్ళు, అక్కడ పాకిస్తాన్ వాళ్ళు, ఇటు యూకేలోనూ అక్కడ కూడా ఈ పాకిస్తాన్ వాళ్ళ ద్వారా మీరు వెళ్ళి అడగబోకండి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందులో ఈ నల్లజాతి వాళ్ళు అంట, తెల్లజాతి వాళ్ళు వీళ్ళిద్దరికీ పడదు. ఒకసారి తెల్లజాతీయుడు ఒకడు, ఒక ఆయన వచ్చి ఇతను వెళ్ళాడు, ఎవరి దగ్గర డబ్బులు ఉండవు, రూపాయి కూడా జేబులో పెట్టుకోరు, అంతా కార్డుల సిస్టమే తప్ప. ఏదో కావాల్సి వచ్చి ఏటీఎం దగ్గరికి వెళ్ళాడట, దాంట్లోంచి డబ్బులు తీసుకుంటున్నాడు. అక్కడ నుంచి తెల్లజాతి వాడు చూశాడు, ఇతను ఇండియన్ కదా, వీడు ఇక్కడికి వచ్చి డబ్బులు తీయటం ఏంటి, ఇక్కడ సంపాదించడం ఏంటి అనుకుని వెంటనే షూట్ చేసి పారేశాడు ఇండియన్ని. వెంటనే ఇమీడియట్లీగా చచ్చిపోయాడు. అక్కడ మనలాగా కంప్లైంట్ ఇవ్వాలనే లేదు, మనలాగా ఏదో చేయాలి, పరిగెత్తికి వెళ్ళాలి, ఎస్ఐ గారు వస్తాడు, ఆయన వస్తాడని లేదు. ఎక్కడ జరిగిన విత్ఇన్ సెకండ్స్లో కేంద్రానికి వెళ్ళిపోతాయి. మన భారతదేశంలోనే తప్ప ఇతర దేశాలు ఎక్కడ కూడా పోలీసు బందోబస్తు ఉండదు. అసలుకి నేను చూశాను, 4 దేశాలు తిరిగాను, ఈ 4-3 దేశాల్లో ఎక్కడ ఒక పోలీసు ఉన్నాడు. కానీ రోడ్డు మీద 1 కెల్టానికి కూడా వెళ్ళటానికి లేదు, ఎమ్మటి తీసుకెళ్ళి పడేస్తారు. లేదు, మరి ట్రాఫిక్ ఆగిందనుకోండి, మన వాళ్ళైతే ఏం చేస్తారు, పోదాం పోదాం జంప్ అంటారు, కట్టుకుందాంలే ఏంటిది ఫైన్. అక్కడ ఫైన్ కాదు, తీసుకెళ్ళి బండిని అతన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు, జైల్లో పెట్టి కొన్ని రోజులు నెలలట్ట ఉంచి కోర్టుకు హాజరుపరుస్తారు.
అది చట్టాలు చాలా పటిష్టంగా ఉంటాయి. అధికారులు నాయకుల దగ్గర నుంచి రికమెండేషన్లు ఫోన్లు రావు. మనలో ఇటు వస్తున్నాయి కాబట్టి మన దేశం ఎంత బాగుంది. దేశ రక్తమే దే అలా ఎవరు కంప్లైంట్ ఇవ్వక్కర్లా. 30 కిలోమీటర్లకు ఒకసాట దాదాపు 25-30 కిలోమీటర్లకు ఒకసాట హైవేల్లో బోర్డులు ఉంటాయి. అవి ఎవరికి తెలియదు, తెలిసిన వాళ్ళకి తెలుస్తాయి. ఆ బోర్డుకి 10 మీటర్ల అవతల యువతలు కానీ ఏదన్నా జరిగితే వెంటనే అది స్కాన్ చేసేస్తుంది. చేసేసి ఆ దగ్గరలో ఉన్న కంట్రోల్ రూమ్కి పంపిస్తుంది. భారతదేశంలో ప్రతి హైవేలో ఉంటాయి. నువ్వేం కంప్లైంట్ ఇవ్వక్కర్లా, యాక్సిడెంట్ అయింది నువ్వు చెప్పక్కర్లా. అది వెంటనే ఫోటో తీసి అక్కడ పంపించేస్తుంది. అప్పుడు హుటాబుటిగా అక్కడ నుంచి అక్కడ చూస్తూ ఉంటారు సిస్టమ్ వచ్చి ఫలానా చోట ఫలానా నెంబర్ చూస్తారు, వెంటనే వచ్చేస్తారు. అది కూడా ఎంతవరకు అంటే అంతవరకే మన భారతదేశంలో. ఇక్కడ నుంచి మీరు ఇబ్రహీంపట్నం దాకా వెళ్తే 5-6 ఉంటాయి పాయింట్లు, చిన్న బాక్సుల్లాగా ఉంటాయి, కనపడదు కానీ కెమెరా తీస్తూ ఉంటుంది. అట్లా ఇక అవుటర్ రింగ్ రోడ్ వెళ్ళండి హైదరాబాద్లో, ఇక్కడ ఇక్కడికంటే ఎక్కువ వెళ్ళటానికి వెళ్ళేదని రాసి ఉంటుంది మైలేజ్ స్పీడు. అందుకంటే ఎక్కువ వెళ్ళామనుకోండి నీ వాహనం మొత్తం కూడా అక్కడికి వెళ్ళిపోద్ది. అక్కడికి వెళ్ళంగానే వెంటనే అది దాటేటప్పుడే నువ్వు స్పీడ్ లిమిట్ దాటావు కాబట్టి ఇది కట్టు అంటాడు అంతే. మెదలకుండా అంతేనా డబ్బులు కట్టి ఇవతలు రావాలి. అది ఇక్కడ ఉన్న పద్ధతులు వేరు, అక్కడ ఉన్న పద్ధతులు వేరు. ఆ బిడ్డ ఫోన్ చేసిందని చెప్తున్నాను. ఫోన్ చేసి ఏమన్నాడు, గంట ముందు ఒక 10 నిమిషాల ముందు నేను చచ్చిపోయేవాడిని అంటూ ఆఖరులు ఏమన్నాడు తెలుసా, మీరు ప్రతిరోజు ప్రతి నెలలో చేసే ప్రార్థన నన్ను ఇక్కడ కాపాడింది. ఆ విశ్వాసం ఆ నమ్మకత్వం ఆ బిడ్డకు ఉంది కనుక దేవుని స్తోత్రం. కొందరికి ఉండదు. ఆదాయం చూసిన తర్వాత ఆప్తులందరూ కూడా పోతారు. నీకు ఆదాయం పెరిగినా ఏది పెరిగినప్పటికీ మాట ఇచ్చిన దేవుడు నీకోసం ప్రార్థన చేసే సంఘము దైవజనులు నీకు తోడుగా ఉన్నారు మాట మర్చిపోవద్దు. ఆమేన్. ఆయన ఏం చేస్తాడట, మాట మాత్రం సెలవిమ్మ, ఆయన మాట నీకు కోటగా ఉంటుంది. తర్వాత కింద చూడండి యెషయా గ్రంథం 45:23, సంఖ్యాకాండం 23:19, సంఖ్యాకాండం యెషయా గ్రంథం 45:23, సంఖ్యాకాండం 23:19, నా ఎదుట ప్రతి మోకాలు ఒంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణం చేయుననియు నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను, నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది. ఆమేన్. నీతిగల నా నోటి మాట బయలుదేరింది. ఆయన మాట ఇచ్చారు, ఆయనే నెరవేర్చారు. దేవుని మాట మనకు కావాలి. నువ్వే పని చేసినా ఏ ఉద్యోగం చేసినా ఎక్కడికి వెళ్ళినా ఏదైనా సరే దేవుని మాట తీసుకోండి. నేను దేవుని మాట తీసుకుని ఇక్కడికి వచ్చా, నాకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి, దేన్ని నేను తీసుకోలేదు. దేవుని మాట ప్రకారం అడుగుపెట్టాను. స్తోత్రం. దేవుని మాట ఆరంభంలో జరిగే ముందు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, ఆ తర్వాత విజయాన్ని చూస్తాం మనం. ఆమేన్. ఆ తర్వాత చూడండి సంఖ్యాకాండంలో 23:19, ఆఖరిగా హెస్కేల్ గ్రంథం 36:36, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, మానవుడు కాదు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన గట్టిగా చదువు తల్లి, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాదు, ఆయన పశ్చాత్తాపడటానికి నరపుత్రుడు కాదు, మానవుడు కాదు, ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా. ఆమేన్. మాట ఇచ్చి స్థాపింపకుండా, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. నేనేమందును మాట ఇచ్చాడు. స్తోత్రం. దేవుని మాటకు వ్యతిరేకంగా ఏది చేయొద్దు. వాక్యానికి ఏదైనా వ్యతిరేకంగా చేస్తే దేవుని మాటకు వ్యతిరేకంగా చేసినట్టే. ఒక ఆమె వచ్చి చాలా క్రితం, మా అమ్మాయికి పెళ్లి చేయాలి ప్రార్థన చేయండి అంది. తప్పేముంది ప్రార్థన చేద్దామమ్మా అన్న. మరలా కొన్నాళ్ళ తర్వాత వచ్చి ఏముందంటే, ఫలానా అబ్బాయిని మా అమ్మాయికి అడగమంటున్నాడు దేవుడు అన్నాడు. ఇటు చెప్పండి వినపడిందా, ఫలానా అబ్బాయిలు ఇంటికి వెళ్ళి అడగమన్నాడు దేవుడు అంది. అలాగమ్మా సరే మీ ఇష్టం అన్న. ఆగమ్మా ఆగవు, నాకు అప్పుడు వెలిగింది ఆ అబ్బాయికి పెళ్ళి అయిందిగా మళ్ళీ ఏమి అడుగుతావు వెళ్ళి.
అర్థమైందా? ఆ అబ్బాయికి పెళ్ళయింది. ఆ అబ్బాయిని మీ అమ్మాయిని చేసుకుని అడగటం ఏంటమ్మా అన్న? అదంతా నాకు తెలియదు, దేవుడు చెప్పారు. అంటే ఒకళ్ళు కూల్చేసి ఒక ఇల్లు కూల్చి ఇంకో ఇల్లు కడతావు అక్కడ. దీన్ని దర్శనం అంటారా, దేవుడు మాట అంటారా చెప్పండి. హైదరాబాదులో ఒక అమ్మాయి టీచర్ పోస్టులో ఉద్యోగం చేస్తుంది. ఆ రోజుల్లోనే అమ్మాయి బీఈడీ చేసింది. తల్లిదండ్రులు ఏం పౌరంకలో ఉంటారు, ఇంకొక ఫ్యామిలీ ఇది. అమ్మాయికి 35 సంవత్సరాలు వచ్చినాయి అప్పటికి. అయ్యా మన పెద్ద కూతురు వివాహం వివాహం అని అంటుంది ఆ పాపం. ఆమె చెప్పింది, హైదరాబాదులో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని దేవుడు చూపిస్తున్నాడు నాకు అని. 3-4 సంబంధాలు వచ్చినా సరే మొత్తాన్ని తుక్కుతో తోసేస్తుందిట. అయిపోయి ఈ అబ్బాయి బాగాలేదు అది బాగాలేదని ఆఖరికి నేను అడిగాను, అమ్మాయి వయసు బాగా అయిపోయింది కమ్మా, ఎక్కువైపోయింది కదా, పరిస్థితి ఏంటి? తర్వాత కొన్ని సమస్యలు వస్తాయి తెలుసు కదా మీకు అన్నాను. ఏం పర్లేదండి, దేవుడు అమ్మాయికి అక్కడ అబ్బాయిని సిద్ధపరిచేశాడు అంది. తీరా అడిగాను, ఆ అబ్బాయి ఎవరో ఏంటంటే, ఆ అబ్బాయికి 2 పెళ్ళిళ్ళేని, ఒకళ్ళు వెళ్ళిపోయారు ఇంకోళ్ళతో కలిసి ఉంటున్నాడు. ఈ అమ్మాయిని చేసుకుంటే ఎంత ఎన్ని వాళ్ళు అవుతారు? ఈ దర్శనాలు అందామా, దేవుడిచ్చిన మాట అందామా? ఇక ఆ అమ్మాయి ఇసిగిపోయింది వాళ్ళ అమ్మ మీద. ఈమె ఎప్పుడు దర్శనాలు ప్రవచనాలు దేవుడు దేవుడు అంటుంది, నా జీవితాన్ని ఇట్లా మూడు కట్టేసింది అనుకుని ఎవరినో కట్టుకుని ఇంటికి వచ్చేసింది. వేసి రక్తం చెప్పండి. ఎవరినో కట్టుకుని ఇంటికి వచ్చి పోరంకి వచ్చేసింది. ఎవరమ్మా ఏనంటే, నిన్న వారమే పెళ్లి చేసుకున్నానులే అంది. అంటే కొట్లోకి వెళ్ళి సరుకులు తెచ్చుకున్నాను అన్నట్టుగా, నిన్న వారం పెళ్లి చేసుకున్నాను, ఇదిగోండి ఈ మా అమ్మ అని చెప్పిందట. తల్లిదండ్రులకు అంతకన్నా కడుపు కోత ఇంకోటి ఉందా? జాగ్రత్త. దేవుని మాట మీద ఆధారపడండి, కానీ నీ మాట మీద నీ ఆలోచన మీద ఆధారపడి ఇట్లాగే జరుగుద్ది. ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి చెవులు కూడా కుట్టలేదు, ఆ అమ్మాయికి వస్తువులు లేనటువంటి అమ్మాయి పూర్తి హిందూరాలుగా మారిపోయింది. కారణం ఏంటండి అంటే, వీళ్ళు చేసేటువంటి పిచ్చి భక్తి వల్ల. తల్లిదండ్రులారా జాగ్రత్త, దేవుని మాట మీద ఆధారపడండి, మీ పళ్ళ బిగు మీద ఆధారపడద్దు. పిల్లలు దేవునికి దూరం అయిపోతున్నారంటే కారణం తల్లిదండ్రులు ఎక్కువ. వారి ప్రవర్తన విధానంలో తేడా రావటం, వారి పిచ్చి భక్తి చేయటం, వారి ఇష్టం వచ్చినట్టుగా నడవటం వల్ల ఇలాంటివి జరుగుతున్నాయి. పిల్లలు చూడండి, వారికి అనుకూలంగా నడవండి, దేవుని వైపు చూడండి, దేవుని మాట మీదే ఆధారపడండి. నేనేమవుందను ఆయన ఏం మాట ఇచ్చాడు. ఆఖరిగా చదవండి 36:36 ఏసుకేలు గ్రంథం. అప్పుడు యెహోవానైనా నేను పాడైన స్థలములను కట్టువాడననియు పాడైన స్థలములలో చెట్లను నాటువాడననియు మీ చుట్టూ శేషించిన అన్యజనులు తెలుసుకొందురు. యెహోవానైనా నేను మాట ఇచ్చి ఉన్నాను. అదే యెహోవానైనా నేను మాట ఇచ్చాను, నేను దాన్ని నెరవేర్తును. ఆమే. ఎవరిచ్చారు మాట? కట్టేవాడు, ప్రొడక్షన్ చేసేవాడు, ఆహారం పెట్టేవాడు మాత్రమే కాదు, ఏమిచ్చేవాడు? బహుమానం ఇచ్చేవాడు, మాట ఇచ్చేవాడు. దేవుని మాట ప్రకారం నడవండి. ఎవరో ఏదో చెప్తారు, నేను చాలా ఎదుగుతున్నాయి, చాలా చూశాను. ఒకప్పుడు చెప్పాను మీకు, లెక్కేస్తే సుమారు 15 లెటర్లు వచ్చినాయి నా దగ్గరికి. ఈ 15 లెటర్లు కూడా ప్రవచన లెటర్లే. ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి వాళ్ళ నాన్నకి ప్రవచనం చెప్పేది, కుమారుడు వెళ్ళి అబ్బాయితో మాట్లాడు, నీ కుమార్తెను చేసుకోమని చెప్పు. ఇదే మాట. వర్ణం వేరు, స్థాయి వేరు, పద్ధతులు అన్నీ వేరే. ఇక నాకు కూడా చెప్పకుండా, ఇప్పుడు మామయ్య గారు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి వెళ్ళి మాట్లాడదాం రండి అన్నారు. ఏంటో నాకు అర్థం కావట్లేదు అయ్యా, మా అల్లుడు గారి దగ్గరికి వెళ్దాం పదమని నా దగ్గర తీసుకొచ్చారు. ఆ లెటర్లో కట్టబడేశారు ఇక్కడ. ఇంకేంటి తెలుసా, మీ కూతుర్న అబ్బాయి చేసుకోకపోతే ఎందుకు పనికి రాకుండా పోతాడో నా శాపం అని చెప్పు అన్నాడు. ఇది ప్రవచనమా? గట్టిగా. ఇది దర్శనమా? హలో, భయమేస్తుందా? ఎన్ని చూసిన తర్వాత ఇది వెలుగుదూత కార్యం అండి,
మీ అమ్మాయితో మాట్లాడేది దేవుని ఆత్మ కాదు అన్నాను 100%. ఆయనకు కోపం వచ్చింది. ఆటోనర్లో ఆటోమొబైల్ షాప్ పెద్ద షాప్ ఉంది వాళ్ళకి. మా అమ్మాయి రోజు ప్రవచనం చెప్తూ ఉంటే, రోజు దర్శనాలు చెప్తూ ఉంటే, మా అమ్మాయి గంటల తరబడి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తూ ఉంటే మీరు వెలుగుదోత అంటారా అన్నాడు. నేను అంటాం కాదు, అది నిజమే అన్నాను. అది దైవ కార్యం కాదు, ఆత్మ ద్వారా చెప్తున్నారన్నాను. ఇక నాతో మాట్లాడటం మానేశాడు. ఆ అమ్మాయికి 42 సంవత్సరాల వరకు పెళ్ళి అవల. వీళ్ళు పెళ్ళి అనుకున్న అబ్బాయికి పెళ్ళి అయిపోయింది. ఆయనకి పిల్లలు పుట్టారు, నేను కూడా పెళ్ళికి వెళ్ళాను. పిల్లలు పుట్టారు, ఆ పిల్లలకు పెళ్ళయింది, ఆ పిల్లలకు కూడా పెద్దోళ్ళు అయిపోయారు. ఇప్పుడు మరి అమ్మాయి పెళ్ళయిందో లేదో ఇంతవరకు నాకు తెలియదు. భక్తి ముసుగులో ఇలాంటివి జరుగుతున్నాయి. దేవుని మాట అవునా కాదా, దేవుని చిత్తం అవునా కాదా, ఎవరో చెప్పారని మోసపోకండి, ఎవరో ఏదన్నారని మోసపోకండి. మేలు చేసే దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. అంటే భద్రత ఇస్తాడు, బహుమానం ఇస్తాడు, ఆహారం పెడతాడు, మాత్రమే కాదు మాట ఇస్తాడు. ఎవరి మాట ఇది? దేవుని మాట. 600 అయినా దేవుని మాటలు జరిగి తీరుతాయి. ఆమేన్. లూకాసు వార్తలో ఉంది, దేవుని మాటలు వాటి వాటి కాలంలో నెరవేరుతాయి. దేవుడే నీ బిడ్డ కొరకు మాటిస్తే తప్పక నెరవేరుద్ది. దేవుడే నీ కుటుంబం గురించి మాటిస్తే తప్పక నెరవేరుద్ది. దేవుని మాట మీద ఆధారపడదాం. అట్టి కృపతో దేవదేవుడు నింపునుగాక. తల్లవంచండి, ప్రతి ఒక్కరూ కళ్ళు మూయండి, ప్రార్థనలో ఉందాం. మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది. ఆమేన్. కళ్ళు మూయండి. నువ్వు నమ్మిన దేవుని గుణలక్షణాలు ఏమిటి? ఆయన ఎవరిలాంటి వాడో, ఎవరిలాంటి వాడో కాదు. ఆయన తీరే వేరు. ఆయన సృష్టికర్త. ఆయన కాపాడుతాడు, తన రెక్కల కింద భద్రత ఇస్తాడు, బహుమానం ఇస్తాడు, ఆహారం పెడతాడు, మాట ఇస్తాడు. ఆయన మాట కావాలి. ఒక అధికారి మాట మాత్రం సెలవిమ్మని అడిగాడు. దేవా, నీ చిత్తం ఏంటి? నా బిడ్డ పట్ల, నా కుటుంబం పట్ల, నా వ్యాపారం పట్ల, నా చేతి పని పట్ల, నా ఆరోగ్యం పట్ల నీ చిత్తం ఏంటి? నాయన, నీ మాట కావాలి. దేవుని మాట తీసుకుంటే ఎక్కడ నువ్వు మునిగిపోవు బిడ్డ. దేవుని చిత్త ప్రకారం నడిస్తే నష్టం ఎప్పుడు కలగదు. కలిగినా దానివల్ల దేవుడు మరలా ఇంకొక మేలు దాసుంచుతాడు. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చాడు. ఇజ్గియాకు మాట ఇచ్చిన దేవుడు, 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన దేవుడు, అబ్రహాముకు మాట ఇచ్చిన దేవుడు, ఆకాశ నక్షత్రాల వలె నీ సంతానం వృద్ధి చెందుద్ది, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తాను, నువ్వు దీవించేవారిని నేను దీవిస్తాను. దేవుని మాటతో కట్టబడింది ఈ సంఘం. దేవుని మాట దొరికే దగ్గరికే మనం వచ్చాం. దేవుని మాట ఇక్కడ ప్రవాహంగా ప్రవహిస్తుంది. ఈ రాత్రి ఈ మాటను తీసుకుని వెళదాం. వ్యర్థమైన మాటలు మనకొద్దు. దేవుని చిత్త ప్రకారంగా నడవటానికి నేర్పించయ్యా అని అడుగుదాం. ఆయన చిత్తం మన మీద ఉంటే మనకు మేలు కలుగుద్ది. ప్రార్థన చేద్దాం.